భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలైన మహాభారతం రామాయణాలు సమాజ వికాసానికి కావలసిన ఎన్నో అంశాలను తెలియజేస్తుంటాయి. అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, భార్యాభర్తల అనుబంధాలు ఎలా ఉండాలో తెలియజేస్తూ ఎన్నో విలువల్ని బోధిస్తుంటాయి. నీతి, నిజాయితీ వంటి ధర్మాల్ని తెలియజేయడంలో ముందు నిలుస్తాయి. అందుకే చిన్న వయసులోనే పిల్లలకు ఈ గ్రంథాల్ని పరిచయం చేయాలి అంటున్నాడు శ్రీరామ చక్రధర్. ప్రొద్దుటూరుకు చెందిన ఈ యువకుడు ప్రముఖ బిట్స్ పిలానీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ఒరాకిల్, బ్రావో లూసీ వంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లో ఐటీ ఉద్యోగిగా పనిచేశాడు. చేతి నిండా పని, చదువుకు తగ్గ కొలువు, అయినా ఏదో అసంతృప్తి. ఆ అన్వేషణలోనే ఆర్జన కన్నా ఆత్మసంతృప్తి ముఖ్యమనుకుని ఉపాధ్యాయ వృత్తి చేపట్టాడు. చిన్నారులతో మమేకమవుతున్న కొద్దీ వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలనుకున్నాడు చక్రధర్. అదే విషయాన్ని చిన్నజీయర్ స్వామివారి దగ్గర ప్రస్తావించగా ఆయన సూచనల మేరకు పిల్లలకు అర్థమయ్యేలా రామాయణం, మహాభారతాల్ని అందించాలి అనుకున్నాడు. ఈ గ్రంథాల్లోని విలువల్ని చిన్నారులకు చేరువ చేసేందుకు సంకల్పించారు. మా గురుగారైన చిన్నజీయర్ స్వామి వారిని కలవడం జరిగింది. వారు పిల్లలకు మనం ఏదైనా చేయాలి, ఎందుకంటే భావి తరాలకు మనం ఏదైనా చేయాలనంటే పిల్లల్ని ఫోకస్ చేయాలి అన్న ఒక సలహా ఇవ్వడం జరిగింది. సో దాని ఆలోచన ప్రకారం మేము ఏ విధంగా చేస్తే పిల్లలకు బాగుంటుందని అనుకున్నాము. అప్పుడు రామాయణం, మహాభారతం వీటిలలో నుంచి ప్రాక్టికల్, మనం ప్రాక్టికల్స్ లాగా హౌ టు లివ్, హౌ టు స్టడీ, హౌ టు అక్వైర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇలాంటి స్కిల్స్ అన్నిటిని మనం ప్రజెంట్ చేయొచ్చు అని తెలుసుకునేసి ఈ తవాస్మి పుస్తకం రూపంలో తీసుకురావడం జరిగిందన్నమాట. దాదాపు 8 ఏళ్ళు మూల గ్రంథాలపై రీసెర్చ్ చేసిన చక్రధర్ తాను నేర్చుకున్న అంశాల్ని తోటి రచయిత్రి శారదాదీప్తి సహకారంతో తవాస్మి రామాయణంగా మలిచాడు. ఈమె చక్రధర్తో కలిసి బిట్స్ పిలానీలోనే చదువుకునే రోజుల్లో స్నేహితులు. శారద కూడా 5 ఏళ్లు ఉద్యోగం చేసి ఆధ్యాత్మిక మార్గం పట్టింది. అలా వీరిద్దరూ కలిసి తవాస్మి రామాయణం రచన సాగించారు. చిన్నారులకు, పెద్దలకు సులువుగా అర్థమయ్యేలా రాసిన ఈ పుస్తకం ఆధ్యాత్మిక అనుభూతిని పంచటంతో పాటు ఆచరణ యోగ్యమైన కార్యాచరణకు సిద్ధం చేస్తుందని చెబుతున్నారు. ఫ్యామిలీస్ వల్ల మా హస్బెండ్ అండ్ పిల్లల కోసం అని చెప్పి ఐ హ్యాడ్ టు లీవ్ మై కెరియర్. సో కెరియర్ను వదిలేసి ఆయనతో పాటు హంగేరియా అండ్ నెదర్లాండ్స్ వెళ్ళాను. కానీ ఏదో ల్యాకింగ్, ఏదో చెయ్యట్లేదు, ఏదో చెయ్యాలి. ఆ తర్వాత ఇంకేంటి రామాయణంలో ఇంకేం విషయాలు నేర్చుకోవచ్చు అని అంటే రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, వాళ్ళ నుంచి వాళ్ళు ఎలా అన్యోన్యంగా పవిత్రమైన ప్రేమ అంటే ఎలా ఉంటుంది, సోదరులు ఎలా ఉంటారు, ఒక సేవాభావం, ఏది కోరుకోకుండా. సో ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్, అలాంటి ప్రతి క్యారెక్టర్ చాలా ఇన్స్పైర్ చేసింది. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు రామాయణం. రామాయణంలోని ఒక్కో ఘట్టం, ఒక్కో పాత్ర మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో సవివరంగా చర్చించారు. ఈ పుస్తకం ద్వారా కేవలం నీతి నియమాలే కాకుండా ఉత్తమ జీవన సందేశం అందించాలన్నది తన అభిలాషగా చెబుతున్నాడు చక్రధర్. కాగా గత నవంబర్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు మనం రామాయణం గమనించామంటే మోస్ట్లీ మనం రాముడు, సీత, రావణాసురుడు వీళ్ళ గురించే మాట్లాడతాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే హనుమంతుడి గురించి మాట్లాడతాం. బట్ వీళ్ళే కాదు, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి. ఏంటి ఆ క్యారెక్టర్స్ అని అంటే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, మందర, జటాయువు. మనం జటాయువుని గమనించామంటే మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే నేను సీతను కాపాడుతాను అని ఒక చిన్న ప్రామిస్ చేసింది రాముడికి, ప్రామిస్ చేశాడు రాముడికి. రాముడు లేనప్పుడు రావణాసుడు సీతమ్మను ఎత్తుకుపోతుంటే ప్రాణత్యాగం కూడా చేసేసింది. అంటే ఒక మాట కోసం ఒక పక్షి అంత నిలబడగలుగుతుందా? అంటే రైట్ ఫ్రమ్ ద గుడ్ క్యారెక్టర్స్ వీ హ్యావ్ బ్యాడ్ క్యారెక్టర్స్ ఆల్సో ఇన్ రామాయణ. అంటే ఇట్ టీచెస్ హౌ టు బీ అండ్ హౌ నాట్ టు బీ ఆల్సో. అండ్ అంతనే కాదు, ఒక ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఫ్రెండ్షిప్ని ఎలా చేయి, మన వైఫ్తో మనం కండక్ట్ ఎలా ఉండొచ్చు, ఒక తండ్రితో ఎలా ప్రవర్తించవచ్చు, ఒక తల్లితో ఎలా ప్రవర్తించవచ్చు. నిన్ను నువ్వు ఒక ఒక ఆస్పెక్ట్ నేర్చుకుంటున్నాం, ఒక స్కిల్ నేర్చుకుంటున్నాం, ఆ స్కిల్స్ని మనం ఎలా నేర్చుకోవచ్చు, ఎలా దాన్ని ప్రాక్టికల్గా తీసుకెళ్ళచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్. చిన్నారులను దృష్టిలో పెట్టుకుని రాసిన ఈ పుస్తకంలో పూర్తిగా గ్రంథ సారాన్ని గ్రహించేందుకు 68 బెడ్ టైమ్ స్టోరీలను అందుబాటులో ఉంచారు. ప్రతి కథ చివర ప్రత్యేకంగా ప్రాక్టీస్ షీట్ను పొందుపరిచారు. దీనివల్ల పిల్లల్లో
అనలిటికల్ థింకింగ్, లాజికల్ రీజనింగ్ వంటి నైపుణ్యాలు పెరుగుతాయంటున్నారు రచయితలు. ఇప్పటికే ఈ పుస్తకం నచ్చి కొన్ని పాఠశాలలు వారి విద్యార్థులకు ఈ పుస్తకాన్ని బోధిస్తున్నారు. మనం పూర్వంలో మన పెద్దలు మనం పడుకునేటప్పుడు బెడ్ టైం స్టోరీస్ చెప్పేవారు. అలాంటి కాన్సెప్ట్ని దీంట్లో ఇంబేబ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. ఈ తవాస్మిలో మనం ఏం చేసామంటే రామాయణాన్ని మొత్తం ఈ స్కిల్స్ అక్విజిషన్ మొత్తాన్ని మనం 68 డేస్లో 68 బెడ్ టైం స్టోరీస్లో డివైడ్ చేయడం జరిగింది. అంటే ఒక పేరెంట్ చైల్డ్ కలిసి డిస్కస్ చేసుకునే విధంగా రాయడం జరిగిందనమాట. సో ఆ పేరెంట్ చైల్డ్ ఇంటరాక్షన్ ఒకటి ఇంప్రూవ్ చేయడము. రెండవది, ప్రతి స్టోరీ తర్వాత ఒక ప్రాక్టీస్ షీట్స్ అనమాట. ఇప్పటిదాకా స్క్రిప్చర్స్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరు ప్రాక్టీస్ ఓరియంటెడ్ షీట్స్లా తయారు చేయలేదు. ఎలాంటి స్కిల్స్ మనకున్నాయంటే అనలిటికల్ థింకింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేశాము, లాజికల్ రీజనింగ్ మీద ఫోకస్ చేశాము, ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేశాము, తర్వాత బ్రాడనింగ్ ఆఫ్ పర్సెప్షన్ మీద ఫోకస్ చేశాము. యూనో దీస్ ఆర్ ద స్కిల్స్ దట్ ఆర్ బీయింగ్ మోస్ట్ హాంటెడ్ కదా. ఇప్పుడు ఒక పిల్లాడు బయటకు వచ్చి ఉద్యోగం ఎత్తుకుంటున్నాడంటే ఈ స్కిల్స్ మీదనే ఉద్యోగం వస్తుంది. సో ఈ స్కిల్స్ని మనము ఎలా పెట్టచ్చు అన్న రీసెర్చ్ దాదాపు 7 సంవత్సరాలు జరిగింది. ప్రస్తుతం ఇంగ్లీష్లో తీసుకువచ్చిన ఈ పుస్తకం త్వరలోనే తెలుగులోకి అనువదించనున్నారు. తవాస్మి రామాయణం ఆధారంగా పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా మరో 18 పుస్తకాలు భవిష్యత్తులో భగవద్గీత, ఉపనిషత్తులు, భాగవతం వంటి గ్రంథాలను ప్రాక్టికల్ ఓరియంటేషన్లో తీసుకువస్తామని అంటున్నారు. మొదట్లో అందరిలానే వీరికి నిరుత్సాహపరిచే మాటలు వినిపించాయి, కానీ వాటిని పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు సాగి విజయం సాధించారు. పవిత్ర గ్రంథాల్ని అందరికీ పరిచయం చేసే గొప్ప కార్యాన్ని పూర్తి చేశారు.